పక్క చిక్కిన దేహమంట పదునైన మాటల తూట ఇంటి పేరు కల్వకుంట్ల పుట్టింది సిద్దిపేట కదిలించాడు ఢిల్లీ కోట సాధించాడు తెలంగాణ కోట సంబరాలు జరుపుకున్నారు ప్రతి ఇంట ఇది కేసీఆర్ గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటే కానీ అతని గురించి తెలుసుకోవాలనుకుంటే పుంకాలు పుంకాలుగా చెప్పినా కూడా సమయం సరిపోనంత విషయం ఉన్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మాటల ఆయుధంతో విరుచుకుపడితే ప్రతిపక్షానికి మాటలు వెతుక్కోవడానికే సమయం పడేలా మాటలతో మాయ చేయగల తిట్ట, అవసరానికి మాట ఇచ్చినా తడుముకోకుండా ఖండించగల తిట్ట, అవసరమైతే శత్రువునైనా ముద్దు పెట్టుకుంటాడు, అవసరం లేకపోతే ఎంత గగ్గోలు పెట్టినా వదిలిపెట్టని కర్కోటకుడు. శత్రువుపై సామధాన భేద దండోపాయాలను నిర్భయంగా ఉపయోగించి తన వాడిగా చేసుకునేలా చాణక్యాన్ని నడిపించగల తిట్ట, నేటి తరానికి ఉద్యమ వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ అనే 3 ఆంగ్లాక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. విశేషం ఏమిటంటే కేసీఆర్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం బుడ్డిపేట గ్రామానికి చెందినవారు. కాలక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నది పరివాహక ప్రాంతంలో నివసించేవారు. 1945 నుంచి 48 ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి మెదక్ జిల్లా చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించాడు చంద్రశేఖరరావు. అతను సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బిఏ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు సాహిత్యం చదివాడు. ఇతను 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత. విద్యార్థి దశ నుంచే కేసీఆర్కి రాజకీయ రంగంలోకి వెళ్లాలనే స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ కేసీఆర్కి రాజకీయ గురువు. చంద్రశేఖరరావు చదువు పూర్తవుతుండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే, నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను అని మదన్ మోహన్ గారితో చాలా స్పష్టంగా చెప్పారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖరరావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్ పైనే పోటీ చేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తన మాటల చాతుర్యంతో అందరినీ త్వరగా ఆకర్షించగలిగిన వ్యక్తి కేసీఆర్. తెలుగు మీద అపారమైన పట్టు కలిగిన కేసీఆర్ తెలుగు మాండలికాలపై పూర్తి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో ఎన్టీఆర్ కూడా తెలుగు భాష ప్రేమికుడు అవడం వల్ల ఎన్టీఆర్కి కేసీఆర్ యాస భాషల గురించి చర్చించుకునేవారు. 1985లో తెలుగుదేశం తరపున ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తర్వాత 1989, 1994, 1999, 2001 ఉప ఎన్నికలలో వరుసగా గెలుపొందాడు. 1987 నుంచి 1988 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు కేసీఆర్. 1992 నుంచి 93లో పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ పదవిని నిర్వహించాడు. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉన్న అప్పటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ని కాదని చంద్రబాబుకి సపోర్ట్ చేశారు। 1997 నుంచి 98లో కేసీఆర్ కు తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది। 1999 నుంచి 2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా నిర్వహించాడు। అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్ను అసంతృప్తుని చేసింది। తెలంగాణ అవసరం లేదు, సీమాంధ్రతో కలిసి ఉండటం తెలంగాణకి అవసరమని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు। తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ని ప్రభావితం చేశాయి। 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది। అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు। ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను బలపరిచాయి। ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసి తీసుకున్నాడు। తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, విద్యుత్ ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి। మరోవైపు అప్రతిహతంగా అప్పటికి 15 ఏళ్ల పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్దిపేటలో వరుసగా గెలుస్తుండటంతో స్థానికంగా తనకు ఎదురు లేదన్న అంచనాకు కూడా వచ్చాడు। తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు। చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉండటం, బీజేపీకి నమ్మకమైన నాయకుడవ్వడం వల్ల 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలుగా విభజించడంతో పార్లమెంట్లో ఇంకో 15 సంవత్సరాలు రాష్ట్ర విభజన చేయకుండా తీర్మానం చేసి ఉండటంతో సన్నిహితులు, మిత్రులు తెలంగాణ రాష్ట్రం వచ్చేది లేదు, సచ్చేది లేదు, తెలంగాణ అంటే పులి మీద స్వారీ లాంటిది, చచ్చే వరకు స్వారీ చేయాల్సిందే వద్దని కేసీఆర్ని వారించారు। అయినా వినకుండా ప్రత్యేక రాష్ట్ర సాధనకే టీఆర్ఎస్ పార్టీ పెట్టారు। 2001లోన టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధన కొరకు పోరుబాట పట్టెను చూడు। జయశంకర్ గారిని సిద్ధాంతకర్తగా కేసీఆర్ పార్టీ పెట్టడంతో అందరూ హేళన చేశారు। ఆ విషయం తెలిసి కూడా కేసీఆర్ పంతంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు। తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు। ఆపైన తన వాగ్దాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు। కేసీఆర్ కంటే ముందు నుండే తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న విజయశాంతి, ఆలే నరేంద్రలను ఒప్పించి పార్టీలోకి ఆహ్వానించాడు। అప్పటి పరిస్థితుల్లో వైఎస్కి ఇష్టం లేకపోయినా తెలంగాణకి ఓకే అని కేసీఆర్తో కలిసి 2004 ఎన్నికలలో పోటీ చేశాడు। కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు। 5గురు లోక్సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యూపీఏ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది। తెరాస నాయకులుగా కేసీఆర్, ఆలే నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు। 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి బయటకు వచ్చాడు। ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు। 2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ను తిరిగి భారీ మెజార్టీలతో ఎన్నుకొని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఒక దశలో రాజీనామా కేసీఆర్కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది. తరువాత కాలంలో తన పార్టీ నాయకులందరినీ వైఎస్ కాంగ్రెస్లోకి వచ్చేలా చేసి కేసీఆర్ని ఒంటరిని చేయగలిగాడు. కేసీఆర్ తీవ్ర నిర్వేదంలో ఉండగా సొంత వాళ్లే దూరమవుతున్న పరిస్థితి అయినా కూడా తన పట్టుదలను వదులుకోలేదు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వాడు, అడ్డుకున్నప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబర్ 2న దుర్మరణం పాలు కాగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం 3 నెలలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటుంది. కేసీఆర్ తన చతురతను ప్రదర్శించడంతో విద్యార్థులు కూడా రంగంలోకి దిగారు. మిగతా పార్టీలను కలుపుకొని పోవడానికి సిద్ధపడ్డ జేఏసీ నాయకుడిగా తాను ఉండకుండా ప్రొఫెసర్ కోదండరాం గారిని నియమించాడు. ఉస్మానియా జై తెలంగాణ నినాదంతో అట్టుడికిపోయింది. మిగతా తెలంగాణ పార్టీల నాయకులు బయట తిరగలేని పరిస్థితి కల్పించాడు కేసీఆర్. సరైన సమయమని భావించి కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరాహార దీక్షను ఎంచుకున్నాడు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్దిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం పట్టణానికి తరలించారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడి నుండి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్ని తరలించారు. నేను గతంలో ఏ మాట చెప్పినో ఈసారి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్తుడు రెండే తేదీ. దీక్షను విరమించకుంటే పానాలకే ముప్పు అని ఎందరెందరో వచ్చి నచ్చజెప్ప చూసినా నా తల్లి తెలంగాణ సంఖ్యలను తెంచకుంటే సావనైన సత్తగాని దీక్షను విరమించనండు. ట్యాంక్ బండ్ పై ఉన్న తెలుగు కవులను తెలంగాణ ఉద్యమ సమయం ఆంధ్ర వాళ్ళనే నెపంతో వాళ్ళ విగ్రహాలను ధ్వంసం కావడానికి కారకుడయ్యాడు. ఉద్యమాలతో, వివాదాలతో, ప్రాంతాలతో సంబంధం లేని మొత్తం తెలుగు వారందరికీ చెందిన అన్ని విగ్రహాలలో తెలుగుపై అపారమైన జ్ఞానం ఉన్న కేసీఆర్ పిలుపుతో కూల్చబడి, పగలగొట్టబడి, తగలబెట్టబడి, విరగ్గొట్టబడి, తొక్కబడి, హుసేన్ సాగర్లో విసిరివేయించిన ఘనత కేసీఆర్కే దక్కింది. చిదంబరం చేత అధికారికంగా ప్రకటన చేయించడంతో తెలంగాణ అంతటా సంబరాలు చేసుకుంటుంటే ఇంతలో సీమాంధ్రలో ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ కేంద్రానికి తెలంగాణను ఇవ్వండి, టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పాడు. రాదనుకున్న తెలంగాణని కేసీఆర్ సాధించాడు. అందరూ కేసీఆర్ పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేస్తాడని అనుకున్నారు. కానీ కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించి పార్టీని విలీనం చేయకుండా ఎలక్షన్కి వెళ్లి కాంగ్రెస్కి పెద్ద షాక్ ఇచ్చాడు. మాట మార్చినా నెగ్గించుకోగలిగిన నేర్పరి కాబట్టే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని ప్రచారం చేసి గెలిచాక ఆ విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2, మధ్యాహ్నం 12:57కు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ వచ్చాక కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉంటాయి. తెలంగాణ పోరాట యోధులకు సరైన న్యాయం చేయలేదనే ఒక అపవాదు ప్రజల్లో ఉండిపోయింది. పేరుకే ఉద్యమ పార్టీ ఉన్న వాళ్ళందరూ వివిధ పార్టీ నాయకులే అని అప్పటి ఉద్యమ వీరులు మరియు విద్యార్థులు ప్రతిపక్షాలు అనుకున్నా కూడా పట్టించుకోకుండా ఆపరేషన్ ఆకర్ష్తో తనకు ఎప్పటికైనా టీడీపీ నుండి పోటీ ఎదురవ్వచ్చనే ఉద్దేశంతో సీఎం అయ్యాక టీడీపీ నాయకులందరినీ తన పార్టీలోకి లాగేసి తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయగలిగాడు. తనకు నిత్య శత్రువైన చంద్రబాబుని రాష్ట్రం వదిలి వెళ్లిపోయేలా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల వేడుకలకు అతిథిగా రాష్ట్రపతి వస్తుంటే విద్యార్థులు మాత్రం కేసీఆర్ని ఉస్మానియాలో అడుగు పెట్టనీయము అని పెద్ద గొడవ చేయడంతో డీజీపీ లాంటి వ్యక్తి కల్పించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి కొన్ని విషయాలు కేసీఆర్ అవమానమైన రాజకీయంగా ఎదురు లేకుండా చేసుకున్నాడు. తను 4.5 సంవత్సరాల పాలన తర్వాత సెప్టెంబర్ 2018లో తెలంగాణ శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో ఘన విజయం సాధించి డిసెంబర్ 13 గురువారం మధ్యాహ్నం 1:25 రాజ్భవన్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవి బాధ్యతలు చేపట్టారు.